దాదాపుగా విజయవాడ నగరంలో వరదలు వచ్చి 20 రోజులు అవుతున్నా. ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో పరిస్థితులు ప్రజానీకంగానే ఉండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అంటే ఎవరూ కూడా చెప్పలేని విధంగా ఇంకా సాధారణ పరిస్థితుల్లోకి రాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం కనుక చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి సీరియస్ యాక్షన్ లేకుండా, ఇదొక నాన్ సీరియస్ ఇష్యూగా ఏదో ఒక 10 రోజులు 15 రోజులు మనకు సంబంధించిన మీడియాలో మనం ఏదో హైప్ చేసామే, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో హైప్ చేసామే అని చెప్పని పరిపాలన కొనసాగించి, ఎవరైతే నివసిస్తున్న ప్రజానీకం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రజానీకాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా 1 కోటి 10 లక్షల రూపాయలు ఈరోజు ప్రజానీకానికి నిత్యావసర సరుకులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తాం జరుగుతాను. ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం ఒకటే మాట అంటున్నారు, ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు ఇలాంటి వస్తువులు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు మాకు అందినాయి, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం గారా ఈరోజు గారా రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా వాళ్ళ జీవితాంతం గారా కష్టపడి డబ్బులన్నీ గారా కూరగట్టుకుని ఫ్రిడ్జ్ అనో, ఏసీ అనో, సోఫా అనో, మంచం అనో, మ్యాట్రెస్ అనో, టీవీ అనో అని చెప్పని అన్ని గారు కొనుక్కుంటే అవన్నీ గారా వరదల వల్ల మొత్తం అన్ని గారా డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో 25,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని చెప్పని, ఈరోజు ప్రజానీకం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా, ఈరోజు కింద లెవెల్లో ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి, మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో 25,000 ఇద్దామా 10,000 ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం, మానవ తప్పిదం వల్ల ఈరోజు విజయవాడ నగరం అనేక ఇబ్బందులు ఈరోజు పడతానంటే దానికి కారణం మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఇంటికి గర 50,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఏ వస్తువులు అయితే ఉన్నాయో, ఎవరైతే ఆటో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏ వస్తువులు అయితే చెడిపోయినాయో వాటికి సంబంధించి గర ప్రభుత్వం తరఫున వాళ్ళందరి గర సంపూర్ణంగా వాళ్ళందరికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా 20 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, చేసిందేమీ లేదు. నగరంలో తిరిగి అధికారుల్ని మంత్రుల్ని అరిసి దాన్నేదో నేనేదో చేసేస్తున్నాను, నేనేదో ఇది చేయాలని చెప్పని ఈరోజు గర సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది, మీ చేతికి పరిపాలన వచ్చి 100 రోజులు అవుతుంది, అయినా ఈరోజుకి మీరు మా మీద, మా పార్టీ మీద, మా నాయకుడి మీద నిందలు తప్ప ఏమైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని అందరం గారు అడుగుతూ ఈరోజు ఎవరైతే బారిన కుటుంబాలు ఉన్నాయో, వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి గర 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, తక్షణం వాళ్ళందరి గర సహాయ కార్యక్రమాలు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యక్రమం గారు జరగట్లేదు కాబట్టి వాళ్ళందరి గర కార్యక్రమాలు అన్ని గర వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు అన్ని గారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.